జగంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అభినందన గ్రహీత జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవైశ్యులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామ మందిర నమూనా జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో తనను మొట్టమొదటి సన్మానించిన ఆర్యవైశ్యులే, తాను నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో మొట్టమొదటి సన్మానం చేయడం తాను మరవలేనిదని ఆయన అన్నారు. తాను గత సంవత్సర కాలం ముందే విజయం సాధిస్తానని నమ్మకం రావడానికి ముఖ్య కారణం తన కుమారుడు నవీన్ పాదయాత్రలో జగ్గంపేటలో ఆర్యవైశ్యుల మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారని, అప్పుడే తాను రాబోయే ఎన్నికల విజయం సాధిస్తానన్న నమ్మకం ఏర్పడిందని అన్నారు. ప్రజలందరి సహకారంతో తాను ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు హామీలు, సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, ఎస్పీఎస్ అప్పలరాసు, అత్తులూరి నాగబాబు, మారిశెట్టి భద్రం, కొత్త భైరవకృష్ణ, పాలకుర్తి సురేష్, పాండ్రంకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేమలకొండ జోగారావు, చిత్రపు బాబు, మానేపల్లి బంగారరాజు, కంచర్ల బాబు, పైడపల సూర్యబాబు, రేఖాబులిరాజు, బోధిరెడ్డి శ్రీనివాస్, బొండాడ జగన్, గౌర సుధాకర్, నరేష్, ఐరాజు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ రావడానికి సిద్ధమైన ప్రోత్సహించి పంపించండి. ఎందుకంటే వాళ్ళు ఒక అనుమానం ఉంటది, ఏదో మమ్మల్ని అనిపించేటటువంటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుందిలే పుస్తకాలు ఇస్తా చదివి అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. గోదావరి కోచింగ్ సెంటర్ కానీ, ఆదిత్య కోచింగ్ సెంటర్ కానీ నేను ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. దీన్ని ఈ రెండింటిని మించి పేకాలని ఇక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మన కోచింగ్ సెంటర్ నుంచి పిల్లవాడే నెంబర్ వన్ రావాలి అనేటటువంటి ఛాలెంజ్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాను. కాబట్టి దీనికి మాత్రం మీరందరూ నాకేం సహకారం చేయకుండా డబ్బులు కొట్టుకుని కొడతారు, నా దగ్గరే ఉండవు. మీరు చేసేది ఏంటంటే ప్రచారం, మంచి కోచింగ్ సెంటర్ మన ఎమ్మెల్యే గారు పెట్టిందిరా, మీరు అందరూ చదువు అందులో కోచింగ్ తీసుకోండి, మంచి ఉత్తీర్ణులకు అన్ని ఉద్యోగాలు తెచ్చుకోండి అని చెప్పి ఎవరైతే డిఎస్ఏ రెడీగా ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా ప్రోత్సహించి అక్కడికి పంపించండి అని చెప్పి మనం చేసుకుంటూ, మరి ముఖ్యంగా నాకు ప్రమోషన్ లేదు బాగుపడొచ్చు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను.
ఇది పోరాటం చేయడానికి అవకాశం కలిగింది. నేను ప్రజలకు ఇచ్చినటువంటి మార్గం నిలబెట్టుకోవడానికి ఒక అవసరం ఇలా సాగలేడన్నారు. నన్ను చంద్రబాబు నాయుడు గారు జగన్లాడు కావాలా మంత్రి కావాలా అని అడిగాడు. ఆ రోజు మంత్రి కావాలంటే అంటే మంత్రి ఇచ్చేస్తుంటారు, పెద్ద సమస్య కాదు. నాకు కావాల్సింది జగన్లాడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆ రంగం పేద ఏరియా కానీ మనం వెళ్ళినప్పుడు వాడు మంచిగా ఇవ్వడానికి అలవాటు పడేవాళ్ళం. ఎందుకంటే మన మంచినీళ్ళకి ఆరు మంచినీళ్ళకి తేడా ఉండే, మరి శుభ్రంగా తెల్లగా తేట తెల్లగా ఉంటాయి, ఏ నలక కొలక ఉండదు. అక్కడ వాళ్ళ బురదలిందే దాన్ని ఇండి కట్టుకున్నా తోడు పెట్టుకున్నా ఏదో రకంగా మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉండేది. ఆ ఇళ్ళంతా అటువంటి ఇబ్బంది పడేవారు. అది తీరిస్తే నా జీవితం జన్మ ధన్యం అవుతుందా? మంత్రిగా అధికారంలో ఇలాంటి కుర్చీలో కూర్చుంటే చూడండి మావాడు ఎలా కూర్చుంటో తగ్గిపోతుంది. ఇలా కూర్చుంటే వస్తుందా? ఇవాళ ఏ ఇంటికి వెళ్ళిన నా ఫోటో ఉంటుంది ఆ ఓడలో. కానీ ఇవాళకి వెళ్తుంటే ఎంతో ఆప్యాయంగా నన్ను ఆదరిస్తాను.